Hi, welcome to AVM Math Hub. Today I am discussing about evaluation of double integrals. E double integrals ni ela evaluate chastaru? E region meeda e strips ni iskuntaru anedi e class lo manam chuddamu. Chudandi, evaluation of double integrals. So ikkada oka region iskundam. Let capital R be a region is bounded by the curves. Suppose let us assume that y is equal to f1 of x and y is equal to f2 of x. These two of curves, let us assume that ipu nenu ide curve lu teeskovalsina avasaram em ledu ade ఇక్కడ చూడండి వై ఈ కర్వ్ ని ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ఆఫ్ వై తీసుకోవచ్చు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ టూ ఆఫ్ వై తీసుకోవచ్చు. వై యొక్క లోయర్ లిమిట్, వై యొక్క అప్పర్ లిమిట్ తో ఉన్న రెండు కర్వ్స్ ని తీసుకున్నాను అండ్ ఆర్డినేట్స్ అండ్ ఎక్స్ ఇస్ ద కాన్స్టెంట్ అనమాట. అండ్ అండ్ ఆర్డినేట్స్ వై లిమిట్స్ వై ఇలా కర్వ్లు తీసుకున్నాను, ఎక్స్ లిమిట్స్ ఏం చేస్తానంటే కాన్స్టెంట్. లెట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఏబి. Okay, then the double integrals ni double integral over r f of x comma y dx dy is equal to x limits a is equal to and x is equal to b and y limits y is equal to f1 of x y equals to f2 of x. So y is the curve in terms of x anamata. So f of x comma y dx into dy. So this is equation 1. So ikkada chudandi ippudu nenu ide definition ni ikkada nenu represent chestanu. Next axis. So this is the x axis and this is y axis. So x axis, y axis. ఇక్కడ చూడండి ఆర్డినేట్స్ ఇచ్చాడు కాబట్టి, సో దిస్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ దిస్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. వై యాక్సెస్ కి ప్యారలల్ గా డ్రా చేస్తున్నాను రెండు ఆర్డినేట్స్ ని, ఇలా డ్రా చేశాను. అండ్ వై యొక్క కర్వ్స్ వై వై అనే రెండు కర్వ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్కి ప్యారలల్గా ఈ రెండు కర్వ్స్ సో ఇది లోయర్ కర్వ్ కాబట్టి వై ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఇస్ ద అప్పర్ కర్వ్ అండ్ దిస్ ఇస్ ద లోయర్ కర్వ్. ఇప్పుడు చూడండి ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్ అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి, బట్ వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి వై అనేవి రెండు కర్వ్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఎక్స్ లిమిట్స్ వై లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మీరు ఎక్స్ లిమిట్స్ ఏ అండ్ ఎక్స్ లిమిట్స్ బి అని ఇచ్చారు కదా, సో ఇప్పుడు నేను ఈ టూ కర్వ్స్ని ఉపయోగించుకొని యూస్ చేసుకొని వై లిమిట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తా. సో దిస్ ఇస్ ద రీజియన్ క్యాపిటల్ ఆర్. సో ఇదంతా రీజియన్ అనమాట, ఈ రీజియన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు వై లిమిట్స్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏరియా మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక స్ట్రిప్ని డ్రా చేసుకుంటాను, వై యాక్సెస్ కి ప్యారలల్గా ఒక స్ట్రిప్ని డ్రా చేస్తాను. సో దిస్ ఇస్ ద లోయర్ లిమిట్ కాబట్టి దీన్ని ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్, ఇది అప్పర్ లిమిట్ కాబట్టి ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఓకేనా, ఈ స్ట్రిప్ ఎందుకు డ్రా చేసుకున్నానంటే వై యొక్క లిమిట్స్ కనుక్కోవడం కోసం ఈ స్ట్రిప్ని డ్రా చేశాను. ఈ స్ట్రిప్ని వైకి ఎందుకు ప్యారలల్గా డ్రా చేశాము అంటే వై అనే కర్వ్లు తీసుకున్నాం కాబట్టి. అలా కాకుండా ఎక్స్ అనే ఎక్స్కి ప్యారలల్గా డ్రా చేసుకుంటే ఎక్స్ కర్వ్స్ని తీసుకున్నారనుకోండి, ఎక్స్కి ప్యారలల్గా డ్రా చేసుకుని స్ట్రిప్ని
దాని యొక్క ఏరియాని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే డ్రా చేయాలని రూల్ ఏమీ లేదు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా వైకి ప్యారలల్గా డ్రా చేసుకున్నాను వై కర్వ్స్ తీసుకొని, లేదంటే మీకు ఎక్స్ కర్వ్స్ తీసుకొని వైని కాన్స్టెంట్గా ఉంచుకొని ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఒక స్ట్రిప్ని డ్రా చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. లిమిట్స్ ఆఫ్ ఎక్స్, లిమిట్స్ ఆఫ్ ఎక్స్, లిమిట్స్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉన్నాయి? దట్ ఇంప్లైజ్ ఎక్స్ యాక్సెస్ మీద ఉన్నాయి. ఎక్స్ యాక్సెస్ అంటే దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. అలాగే వై లిమిట్స్, లిమిట్స్ ఆఫ్ వై, లిమిట్స్ ఆఫ్ వై, లిమిట్స్ ఆఫ్ వై అనేది ఏంటిది? బై ద స్ట్రిప్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, బై ద స్ట్రిప్, బై ద స్ట్రిప్ ప్యారలల్ టు, ప్యారలల్ టు వై యాక్సెస్. ఓకేనా? అండ్ ఇంకొకటి రెండో పాయింట్ సార్, లిమిట్స్ ఆఫ్, ఒకవేళ మీరు ఎక్స్ నేమో కర్వులు తీసుకొని వై లిమిట్స్ నేమో ఫిక్స్డ్గా రాసేస్తారనుకోండి, అప్పుడు ఈ లిమిట్స్ యూజ్ చేయాలి. అప్పుడు ఏంటి కర్వ్ అని, ఈ స్ట్రిప్ అనేది ఎలా ఉంటుంది? ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా స్ట్రిప్ ఉంటుంది, ఆ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో లిమిట్స్ ఆఫ్ వై ఎలా ఉంటాయి? ఇప్పుడు వై యాక్సెస్ మీద ఉంటాయి, అది వై యాక్సెస్, వై లిమిట్స్ వై యాక్సెస్ మీద ఉంటాయి. అలాగే లిమిట్స్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది? అప్పుడు లిమిట్స్ ఆఫ్ ఎక్స్ దట్ ఇంప్లైస్ ఇక సేమ్ బై ద స్ట్రిప్, బై ద స్ట్రిప్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్. సోనా? సో 2 పాసిబిలిటీస్, ఎక్స్ యాక్సెస్ అయితే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అయితే వై యాక్సెస్, మన ఇష్టం అనమాట. సో ఈ దీన్ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తాను అంటే, కొన్ని కేసులు 3 కేసులు తీసుకుందాము. ఎక్స్ యాక్సెస్కి ఎక్స్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటే మనం ఏ ఇంటిగ్రల్ చేయాలి, లేకపోతే వై యొక్క లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో ఉంటే ఏ ఇంటిగ్రల్ ఫస్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్. సి వెన్ ఫస్ట్ పాయింట్, వెన్ y1, y2 ఆర్ ఫంక్షన్స్ ఆఫ్, సో లెట్ ఇంటిగ్రల్ తీసుకోండి, లెట్ క్యాపిటల్ I ఇస్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ఇంటూ డివై. సో దిస్ ఈజ్ x1 అండ్ దిస్ ఈజ్ x2 అండ్ దిస్ ఈజ్ y1, y లిమిట్స్ y2. సో దిస్ ఇస్ ద ఇంటిగ్రల్. ఇక్కడ ఏం చేద్దామంటే, వెన్ y1 కామా y2 ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ x1 కామా x2 ఆర్ కాన్స్టెంట్స్, వై టర్మ్స్, వై లిమిట్స్ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి, ఎక్స్ లిమిట్స్ ఏమో కాన్స్టెంట్స్గా ఉంటే కామా, అప్పుడు ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్, దాన్ని మనం ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ చేయాలి. ఎలాగంటే విత్ రెస్పెక్ట్ టు వై, ఎందుకని వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి వైనే చేయాలి. కామా కీపింగ్ ఎక్స్ ఫిక్స్డ్ బిట్వీన్ ద లిమిట్స్, ఫిక్స్డ్ బిట్వీన్ ద లిమిట్స్, వై లిమిట్స్ కాబట్టి y1 అండ్ y2. ఆ తర్వాత ఏం చేయాలి? అండ్ దెన్ ద రిజల్టింగ్, అండ్ దెన్ ద రిజల్టింగ్ ఎక్స్ప్రెషన్ అంటే వై లిమిట్స్ చేసిన తర్వాత వచ్చిన ఫంక్షన్ అన్నమాట, ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇంటిగ్రేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎస్,
within the limits, within the limits x1 comma x2. It is so that is అప్పుడు ఎలా వస్తుందంటే డబుల్ ఇంటిగ్రల్. సో ఎవరు ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ ఇక్కడ అండ్ ఫిక్స్డ్ బిట్వీన్ ద లిమిట్స్ కాన్స్టెంట్స్ x1 కామా x2 ఆర్ కాన్స్టెంట్. సో x1 x2, సో ఇక్కడ x1 x2 కాన్స్టెంట్, y లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో, y2 ఇన్ టర్మ్స్ ఆఫ్ x, f(x, y) ఇంటూ dx ఇంటూ dy. సో ఇదనమాట ఇక్కడ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై ఫస్ట్ చేయాలి, ఆ వచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎందుకంటే వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి వై విత్ రెస్పెక్ట్ టు వై ఫస్ట్, దెన్ ఆఫ్టర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ సేమ్ రివర్స్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్, వెన్ x1 కామా x2 ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ y అండ్ y1 కామా y2 ఆర్ కాన్స్టెంట్స్. ఇక్కడేమో రివర్స్ అనమాట, కాన్స్టెంట్స్ కాన్స్టెంట్ కామా f ఆఫ్ x కామా y ఈజ్ సేమ్ అనమాట. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఇలాగా ఎక్స్తో చేయాలి. ఎందుకని x1 కామా x2 ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ y ఉన్నాయి, x లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో, కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. తర్వాత కీపింగ్ y ఫిక్స్డ్ బిట్వీన్ ద లిమిట్స్ x1 కామా x2 అండ్ దెన్ ఇంటిగ్రేటెడ్ అండ్ దెన్ ద రిజల్టింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ రెస్పెక్ట్ టు వై వితిన్ ద లిమిట్స్ y1 కామా y2. దానికి రివర్స్ పార్ట్ అనమాట, దట్ ఈస్ డబుల్ ఇంటిగ్రల్ వేద్దాం. ఇప్పుడు చూడండి ఎవరు ఫిక్స్డ్, ఇక్కడ y1 కామా y2 ఆర్ కాన్స్టెంట్స్, అంటే ఇక్కడ y1 y2. సో ఇప్పుడు ఇవి x1 లిమిట్స్, x1 x2, x1 లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో ఉన్నాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో పెట్టుకున్నాను. సో f ఆఫ్ x కామా y dx ఇంటూ dy. సో ఇక్కడ ఎవరిని చేయాలి మనం ఫస్ట్, ఎక్స్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయి కాబట్టి ఎక్స్ లిమిట్స్తో ఏదైతే ఉందో ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. దెన్ ద రిజల్టింగ్ ఇంటిగ్రల్ ఇన్ దెన్ ద రిజల్టింగ్ ఎక్స్ప్రెషన్ ఏదో వస్తుంది కదా, దాన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేయాలన్నమాట. ఓకేనా? అండ్ థర్డ్ పాయింట్, ఒకవేళ రెండు వెన్ బోత్ పెయిర్స్ ఆఫ్ when both pairs of limits are constants అయితే, కాన్స్టెంట్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ద రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ద రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్ దట్ ఈస్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు ఏబి, అలాగే y1 y2 ఈజ్ ఈక్వల్ టు సిడి. ఏబిసిడి ఆర్ ద కాన్స్టెంట్స్ అనమాట.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ఇంటూ డివై. సో మనం ఏదైనా చేసుకోవచ్చు విత్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసుకోండి, ఆ వచ్చిన రిజల్టింగ్ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేసుకోండి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ ఆఫ్టర్ విత్ రెస్పెక్ట్ టు వై, లేదా ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై దెన్ ఆఫ్టర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో ఇప్పుడు ఈ త్రీ ఇంటిగ్రల్స్ని బేస్ చేసుకొని ఎవరిని ఫస్ట్ చేయాలి, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కనుక ఉంటే వై లిమిట్స్ని ఫస్ట్ చేయాలి, దెన్ ఆఫ్టర్ ఎక్స్ లిమిట్స్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎవరో ఒకరిని కాన్స్టెంట్ అనుకున్నాను, ఇక్కడ వై వన్ కామా వై టూ ఆర్ కాన్స్టెంట్స్, ఎక్స్ లిమిట్స్ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ వీ గెట్ ద రిజల్టింగ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ విత్ రెస్పెక్ట్ టు వై, లాస్ట్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ రెండు లిమిట్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి, ఎవరు ఎవరు అంటే ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలు కానీ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కానీ ఇలాగ లేకుండా ఓన్లీ కాన్స్టెంట్ ఏబి, ఏబి అంటే వన్ టూ ఎక్స్ లిమిట్స్ వన్ నుంచి టూకి, టూ నుంచి త్రీకు, లేదా త్రీ నుంచి ఫోర్కు, ఇలాగనమాట సమ్ నెంబర్స్ అనమాట. అలా ఉన్నప్పుడు దాన్ని ఏంటిది రెక్టాంగిల్ అయిపోతుంది. ఓకేనా, ఇదే డెఫినేషన్లో ఇదే డయాగ్రమ్ ఈ రెక్టాంగిల్ అయిపోతుంది. ఎందుకని మనం ఎక్స్ లిమిట్స్ వై లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయం వాడు ఏదైతే ఇచ్చాడు అయ్యే పెట్టుకుంటాం. సో దిస్ ఇస్ ద రెక్టాంగిల్. సో ఇది ఒక్కటి ఈ ఒక్క ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఇవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్స్. అండ్ ద నెక్స్ట్ క్లాస్ వీ హ్యావ్ టు సాల్వ్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ ద డబుల్ ఇంటిగ్రల్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ, ఐ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.